ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్. సో మనకి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం నుండి 3,897 కానిస్టేబుల్ ఉద్యోగులకు ఆర్థిక శాఖ నుండి అనుమతి తీసుకున్న విషయం తెలిసింది. అంటే మనం అతి త్వరలో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాయబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకి మొన్న జరిగిన ఫారెస్ట్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 1800 బీట్ ఆఫీసర్ వరకు 1857 పోస్టులు పడితే దానికి 400,000 పైన చిలుక అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది. సో దాన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జరగబోయే కానిస్టేబుల్లో మనకి 3,897 వేకెన్సీ చెప్తున్నారు కాబట్టి అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రెండింటికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, సో కానిస్టేబుల్ కోసం చాలామంది ప్రిపేర్ అవుతారు కాబట్టి రాసే వాళ్ళ సంఖ్య 8 లాక్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కంపేరేటివ్లీ లాస్ట్ టైం పెట్టిన ఎగ్జామ్ కూడా 8 లాక్స్ రాయడం జరిగింది, అప్పుడు 9,000 పోస్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఏంటంటే 3,897 పోస్టులు అని చెప్తున్నారు, కానీ ఖాళీలు మాత్రం 9,000 పైన ఉన్నాయండి. సో అంటే ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో మనం అతి త్వరలో అంటే ఒక విత్ఇన్ 3-4 మంత్స్ లోపల కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నాం కాబట్టి ఆ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, అందులో పేపర్స్ ఏంటి, ఏ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఈ వీడియో ద్వారా మీరు మొత్తం తెలుసుకుంటారండి. సో ఫస్ట్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్కి 3 ఫేజెస్ ఉంటాయండి, టోటల్గా 3 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫస్ట్ ఫేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్. సెకండ్ ఫిజికల్ ఈవెంట్, ఫిజికల్ ఈవెంట్స్. అండ్ థర్డ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామ్. సో ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం 200 మార్కులు కానీ ఒక పేపర్ తయారు చేసిస్తారు మనకి, అంటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్లో 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 200 మార్క్స్కి 3 అవర్స్ టైం ఇస్తాడండి, అంటే 3 గంటలు. 3 అవర్స్ అంటే 180 మినిట్స్ టైం ఇస్తాడు. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఇది క్వాలిఫయింగ్ మాత్రమే, ఇది క్వాలిఫయింగ్ మాత్రమే. అంటే దీని స్కోర్ని మనం కన్సిడర్ చేయం, క్వాలిఫై అయితే నెక్స్ట్ ఫేజ్కి, అంటే నెక్స్ట్ ఫేజ్ ఫిజికల్ ఈవెంట్స్కి ఎలిజిబుల్ అనమాట. సో క్వాలిఫై కావాలంటే కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ ఉంటాయి. లైక్ ఓసీ వాళ్ళకి 80 మార్క్స్ కంపల్సరీ రావాలి, అండ్ బీసీ వాళ్ళకి, ఆల్ క్యాస్టర్స్ బీసీలో 70 మార్క్స్ కంపల్సరీ రావాలి, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ కంపల్సరీ రావాలి. సో ఇవి కట్ ఆఫ్ మార్క్స్ కాదు, క్వాలిఫయింగ్ మార్క్స్. సో ఇవిటిపైన ఎంత వచ్చినా సరే మార్క్స్ మాత్రం, అంటే మనకు వెయిటేజ్ ఉండదు. కాకపోతే క్వాలిఫై కావాలంటే మినిమం స్కోర్ మాత్రం ఈ విధంగా చేయాల్సి వస్తుంది. సో మినిమం స్కోర్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్లో 200 పెట్టే మార్కులకు, సో ఈ విధంగా 180, అంటే మీరు ఓసీ వాళ్ళకి 80, బీసీ వాళ్ళకి 70, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 రావాల్సి వస్తుంది. సో దీని తర్వాత అంటే ఎవరికైతే ఓసీ వాళ్ళకి 80 పైన వచ్చిన వాళ్ళు, ఇక్కడ 70 పైన వచ్చిన వాళ్ళు, ఇక్కడ 60 పైన వచ్చిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్. సో ఫిజికల్ ఈవెంట్స్కి వాళ్ళు ఎలిజిబుల్. సో ఫిజికల్ ఈవెంట్స్ అంటే అక్కడ మనకి మొత్తం 5 రౌండ్స్ ఉంటాయండి, అంటే 5 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 100 మీటర్స్, సెకండ్ వన్ 800 మీటర్స్, తర్వాత లాంగ్ జంప్, తర్వాత హై జంప్, తర్వాత షార్ట్ పుట్. సో ఈ 5ట్లలో కంపల్సరీగా 3 క్వాలిఫై కావాలండి, అంటే ఎనీ 3. సో కంపల్సరీగా 3 అనేది క్వాలిఫై కావాలి, అంటే ఈ 5 ఈవెంట్స్లో ఖచ్చితంగా 3 కావాలి. అందులో ఒకటి ఖచ్చితంగా 800 మీటర్స్ ఉండాలి, అంటే తను కంపల్సరీ 800 మీటర్స్ క్వాలిఫై అయిన తర్వాత మిగిలిన 2 ఏవైనా 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 800 మీటర్ కాకుండా ఈ 4 క్వాలిఫై అయినా కానీ తను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాడండి, తను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాడు, అలా కంపల్సరీ ఒకటి 800 ఉంటేనే వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 800, 100 లాంగ్ జంప్, ఈ 3 వచ్చినా సరే తను ఎలిజిబుల్. సో 800 లాంగ్ జంప్ హై జంప్ ఇది వచ్చినా ఎలిజిబుల్. అంటే మనకి 5 ఈవెంట్లలో 800 మీటర్ అనేది కంపల్సరీగా క్వాలిఫై కావాల్సిన ఈవెంట్. సో మనం 800 మీటర్స్ని వాళ్ళు ఇచ్చిన టైం లోపల పరిగెత్తగలిగితేనే ఆ రౌండ్ క్వాలిఫై చేస్తాం. అదే అయిన తర్వాత మిగిలిన 2 కంపల్సరీ కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ 2 మాత్రమే క్వాలిఫై అయింది అనుకో, తను కూడా నాట్ క్వాలిఫై, ఇది కంపల్సరీ ఉండాలి. దీంతో పాటు ఎనీ 2 ఈ మిగతా 3-4 ఇట్లా, అంటే మొత్తం మీద 3 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. సో ఇక్కడ వెయిటేజ్ ఉంటుందండి, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి వెయిటేజ్ ఉండదు. కానీ ఇక్కడ సపోజ్ మనకి 100 మీటర్స్కి సమ్ ఒక 18 సెకండ్స్ పెట్టేస్తే
టార్గెట్ మనం 14-15 సెకండ్స్లో మనం రన్ చేయగలిగితే, సో మనకి ఎంత తక్కువ టైంలో వర్క్ ఉంటుందో దానికి పాయింట్స్ ఇస్తారు, గ్రేడ్స్ ఉంటాయి. సో ఆ గ్రేడ్స్ అనేది మనకి ఫర్దర్ ఎగ్జామ్ ఐ మీన్ మెయిన్ ఎగ్జామ్లో వెయిటేజ్ ఇస్తారనమాట. అంటే ఓవరాల్ కటింగ్లో ఇది ఉపయోగపడుతుంది. సో మనం ఇక్కడ మెరిట్ అనేది ఉపయోగపడుతుంది, ఫిజికల్ ఈవెంట్లో మెరిట్ ఉపయోగపడుతుంది. కానీ ప్రిలిమినరీలో నీకు 150 మార్క్స్ వచ్చినా 180 మార్క్స్ వచ్చినా కానీ మెరిట్ విధంగా ఏ విధంగా ఉపయోగపడదు. ఒక క్యాండిడేట్కి 80 వచ్చినా ఓసీ క్యాండిడేట్కి, ఇంకో క్యాండిడేట్కి 180 వచ్చినా ఇద్దరు ఈక్వలే ఎక్కడ, ప్రిలిమినరీ ఎగ్జామ్లో. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంపల్సరీ క్వాలిఫై కావాలి, క్వాలిఫై అయిన వాళ్ళకే సెకండ్ రౌండ్ ఉంటుంది, ఆ సెకండ్ రౌండ్ ఫిజికల్ ఈవెంట్. సో ఇక్కడ మనకి 5 రకాల టెస్టుల్లో కనీసం 3 కావాలి, అందులో ఒకటి ఖచ్చితంగా 800 ఉండాలి. సో ఎవరైతే ఈ రౌండ్ క్లారిఫై చేస్తారో, అంటే ఫిజికల్ ఈవెంట్స్ క్లారిఫై చేస్తారో, అంటే క్వాలిఫై అయినప్పుడు వాళ్ళకు ఆల్రెడీ అప్పుడే రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని తర్వాత మనం మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా సేమ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ దగ్గర ఉంటుంది. అంటే మళ్ళీ మనకి ఇక్కడ 200 మార్క్స్ ఉంటుంది, 180 మినిట్స్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదండి. సో ఇక్కడ మళ్ళీ మనకు 200 మార్కులకు ఎగ్జామ్ పెడతారు. సో దీనికి సిలబస్ కానీ ఫస్ట్ టైం సిలబస్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఆ సిలబస్ మనకి మెన్షన్ చేస్తారు, ఆ సిలబస్ ప్రకారమే క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి ఒక 100 వచ్చాయి అనుకుందాం, వీటి నుంచి మెరిట్లో ఒక 5 మార్క్స్ యాడ్ అయితే ఈ రెండు యాడ్ చేసేసి 105 టోటల్ స్కోర్ చేస్తారు. అంటే మనకి ఇక్కడ మెరిట్ మార్క్స్ ప్లస్ ఈ మార్క్స్ రెండు కలిపి తీసుకుని ఓవరాల్ కట్ ఆఫ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఓవరాల్ కట్ ఆఫ్ ప్రకారం మనకి జాబ్ రావడం జరుగుతుంది. అంటే మన కేటగిరీ వైజ్గా మన కట్ ఆఫ్ ఎంత ఉంటే దాని ప్రకారం బే చేసుకొని చెప్తారు. సో అది కంప్లీట్లీ మారుతూ ఉంటుంది, పేపర్ పైన డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన కాంపిటీషన్ పైన డిపెండ్ అవుతుంది. అంటే మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తోటి పని లేదండి, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చినావు సో అదే కట్ ఆఫ్ తోటి ఇది విధంగా ఉంటుంది చెప్పి మనం గెట్ చేయలేము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్స్ వేరు, ఇప్పుడు రాబోయే కట్ ఆఫ్స్ వేరు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ కంపేరిటివ్లీ రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మరియు ఆ పేపర్ స్టాండర్డ్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సపోజ్ పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది, పేపర్ టఫ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది. సో మనం ఫస్టే డిసైడ్ చేయలేము ఎన్ని మార్కులు రావాలని చెప్పి, మనం ముందే ఏమి కన్ఫర్మ్ చేయలేము. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నా మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నా రెండింటికి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ రెండు ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది ఈ వీడియో పర్టికులర్గా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూద్దామండి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో అంటే లాస్ట్ ప్రీవియస్లో జరిగిన మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ సైట్ నుంచి తీసుకున్న సిలబస్ అండి ఇది. సో వాళ్ళు మనకు మెన్షన్ చేసింది ఏంటంటే 8 రకాల కాంపోనెంట్స్ ఇచ్చారు మనకి ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం. మొత్తం మార్కులు 200 ఉంటాయి, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. సో దీనికి గాను వాళ్ళు పెట్టిన ప్యాటర్న్ ఇదండి. సో ఇంగ్లీష్ అనే టాపిక్ ఉంటుంది, అర్థమెటిక్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే మొత్తం ఇండియా గురించి ఉంటుంది ఇక్కడ, అండ్ ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ ఇది కూడా ఇండియన్ గురించి ఉంటుంది, అండ్ కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో మన స్ట్రాటజీకే అంటాం దీన్ని. తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్, తర్వాత కంటెంట్ పర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ సంబంధించిన అంశం, అంటే మనకి ఉద్యమం సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ గురించి అడిగే ప్రతి క్వశ్చన్ కూడా లాస్ట్ టాపిక్లో కవర్ కావడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ పేపర్ని ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే, అంటే మనకి ఇదివరకు కలిగిన పేపర్ని చూస్తే సేమ్ ఇదే ప్యాటర్న్ ప్రకారం ఇచ్చాడండి. యాడ్ అంటే మనకి సిలబస్లో ఏమేమి చెప్పాడో అవే ఇచ్చాడు. సో ఆ ప్యాటర్న్లో మనకి అడిగిన క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే 200 మార్కుల పేపర్లా ఫస్ట్ మనకి ఇంగ్లీష్ ఇచ్చాడండి. సో ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ ఇచ్చాడు, 20 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇంగ్లీష్లో. తర్వాత మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం, సోషల్ అవేర్నెస్ అండి, సోషల్ అవేర్నెస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే సోషల్ అవేర్నెస్ మనకు ఉందా లేదా తెలుసుకోవడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ సోషల్ అవేర్నెస్ పైన ఒక 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇవి 20 మార్క్స్, ఇవి 10 క్వశ్చన్స్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ సోషల్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ పైన ఒక 10 మార్క్స్ అడిగారు. ఇది చాలా ఈజీ అండి. సో అంటే వెరీ ఈజీగా ఉంటే మనం ఏ విధంగా థింక్ చేస్తున్నామని మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్. ఇంగ్లీష్ అనేది అప్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. సో మనం కొంచెం కష్టపడి చదివితే ఇంటర్మీడియట్ లోపల మనకి ప్యాసేజ్ రైటింగ్ కావచ్చు, లేకపోతే గ్రామటికల్ మిస్టేక్స్ కావచ్చు. సో వీటిపైన 20 మార్క్స్ అడగడం జరుగుతుంది, లైక్ క్వశ్చన్ ట్యాగ్స్ కానీ లేకపోతే వర్బ్స్ కానీ వొకాబులరీ పైన మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ అండి. సో అర్థమెటిక్స్ నుంచి మనకి కంప్లీట్గా అర్థమెటిక్ నుంచి మనకి 25 మార్క్స్ అడగడం జరిగింది. 25 క్వశ్చన్స్ అడిగాడు. సో 25 మార్క్స్ ఉంటాయి బట్టి మనకి అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్. వాటి తర్వాత ఈవీఎస్ అండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్, అంటే మనం ఇంతకు జిఎస్ అని చెప్పాం కదా, అంటే మనకి 10th క్లాస్ లోపల ఉంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ గురించి అడిగిన క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అండి, 20 క్వశ్చన్స్, 20 మార్కులు. ఇక వాటి తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంటే లాజికల్ రీజనింగ్ కావచ్చు, కోడింగ్ అండ్ డీకోడింగ్ కావచ్చు, ఇవి ఒక 25 క్వశ్చన్స్ అడిగారు మనకి. సో మనం ఒక పార్ట్ 1గా డిసైడ్ చేసుకుంటుంది ఇలా మనకి 25 25 అండ్ 50 100 సారీ
మొత్తం మార్క్స్ మనకు 100 రావడం జరుగుతుంది ఇక్కడ. అంటే పార్ట్ వన్ అంటే జస్ట్ మనకి ఫస్ట్ పేపర్లో, ఐ మీన్ పేపర్ వన్ పేపర్ టూ సపరేట్ ఉండదు, ఒకటే పేపర్ ఉంటుంది. సో దాన్ని మనం టూ పార్ట్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్లో క్లియర్గా 100 మార్క్స్ ఈ విధంగా ఉంటాయండి. ఫస్ట్ వన్ ఇంగ్లీష్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సోషల్ అవేర్నెస్, అర్థమెటిక్స్, ఈవీఎస్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మీద 100 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక సెకండ్ 100 క్వశ్చన్స్కి వచ్చేసరికి మిగిలిన 100 క్వశ్చన్స్లో మనకి ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ చేస్తున్నామండి. ఇండియన్ హిస్టరీ పైన 20 క్వశ్చన్స్ అడిగాడు. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, కల్చర్ అండ్ ఇండియన్ హిస్టరీ పైన 20 క్వశ్చన్స్ అడగడం జరిగింది లాస్ట్ ఇయర్ పేపర్లో. అండ్ తెలంగాణ మూమెంట్, ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఉంది కదా కంటెంట్ టెంపరీ అంటే తెలంగాణ గురించి, అన్ని టాపిక్స్ అండి, తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ ప్రదేశాలు కావచ్చు, హిస్టరీ అంటే కంప్లీట్గా తెలంగాణ ఈ విషయం పైన మనకి మొత్తం మీద 45 క్వశ్చన్స్ అడిగారండి. 45 క్వశ్చన్స్ ఓన్లీ తెలంగాణ అనే కాన్సెప్ట్ పైనే కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉంది. అక్కడ జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకనమీ ఉంది, అండ్ పొలిటికల్ పథకాల పైన క్వశ్చన్స్ అడిగారు. సో మొత్తం క్వశ్చన్స్ కూడా తెలంగాణ పైన మనకి 45 మార్కులు అడగడం జరిగింది. 45 మార్క్స్ ఉన్నాయండి అక్కడ మొత్తం తెలంగాణ మూమెంట్తో సహా. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ పైన మనకి 5 క్వశ్చన్స్ అడిగారండి. ఇండియన్ జాగ్రఫీ పైన 5 క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ పాలిటీ పైన వచ్చేసి మనకి 10 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇండియన్ పాలిటీ పైన 10 క్వశ్చన్స్ అడిగారు. అంటే మనకి రాజ్యాంగం, రాజ్యాంగంలో వీధులు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వల్ల అర్హతలు, వైట్ పైన క్వశ్చన్స్ మనకి 10 అడగడం జరిగింది. అండ్ ఇండియన్ ఎకనమీ, ఎకనమీ సిస్టమ్స్ పైన మనకి 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టార్ జీకే ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే వర్తమాన అంశాలు స్టార్ జీకే కలిపి 15 క్వశ్చన్స్ అడిగారండి. 15 క్వశ్చన్స్ అడిగారు. అంటే మనకి ఇక్కడ స్టార్ జీకే అంటే లైక్ యుఎన్ఓ, లేకపోతే మనకి వరల్డ్ బ్యాంక్, ఇటువంటి అంటే జనరల్గా అడిగే విషయం, అంటే ప్రపంచంలో ఇతర ప్రదేశంలో తెలుగు ప్రదేశం అటువంటి అంటే రెగ్యులర్గా మారవాలి, కంటిన్యూస్గా అట్లే ఉంటాయి. అంటే ప్రపంచ వాణిజ్య సంస్థలు కావచ్చు, లేకపోతే పర్టికులర్ సంస్థలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, వాటిపైన మరియు కరెంట్ ఇవేర్స్ అండి. అంటే వర్తమాన అంశాలు అంటే ఒక 6 నెలలు అండి. మనకి ఇప్పుడున్న టైం ప్రకారం లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు డైలీ చదువుకుంటే బెస్ట్ అండి. సో మనకి ఎగ్జామ్ మ్యాగజైన్స్ అవి ఉంటాయి కాబట్టి అట్లా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఈ పేపర్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. మొత్తం మనకి 200 మార్క్స్ అండి. ఇవి 100 అనుకుంటే టోటల్ మనకి ఈ మొత్తం 100 వస్తున్నాయి. సో ఈ ఫస్ట్ పార్ట్ 100 ఉంది, టూ పార్ట్స్ కల్పిస్తారు, ఒకటే పేపర్ ఇస్తారు, ఒకటే పేపర్ సెట్ ఉంటుంది. సో మొత్తం మనకి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటాయండి. సో ఇందులో మనకి క్యాస్ట్ వైజ్ రావాల్సిన అండి, ఓసీ వాళ్ళకి 80 అండి, ఓసీ వాళ్ళకి 80, బీసీ వాళ్ళకి 70, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు వస్తాయి క్వాలిఫైడ్ అండి. అంటే అవుట్ ఆఫ్ 200లో 6 ఇవి మార్క్స్ క్వాలిఫైడ్. అండ్ మెయిన్ ఏంటంటే ఇదే సిలబస్ మనకి మెయిన్ ఎగ్జామ్లో ఉంటుంది. సో మనం వేరే బుక్స్ ఏం చదవనవసరం లేదు, కొత్తగా సిలబస్ చదవనవసరం లేదు. సో ఫస్ట్ ప్రిపేర్ అయినప్పుడే పర్ఫెక్ట్గా, అంటే మనకి ఇప్పుడు టైం ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఈ టాపిక్స్ మొత్తం మనం క్లియర్ చేసుకోగలిగితే, సో మనకి కాన్సెప్ట్స్ పైన గ్రిప్ ఉండగలిగితే, సో ఇక్కడ ఉపయోగపడుతుంది యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ జరిగే మెయిన్ ఎగ్జామ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకేసారి చదువుకుంటే సరిపోతుంది అండి, ఒకేసారి చదివితే సరిపోతుంది. సో దీని తర్వాత మన ఛానల్ నుంచి, అంటే మన విద్య యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ అర్థమెటిక్స్ అండి, ఇక్కడ అర్థమెటిక్స్ ఉంది. అండ్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా చేస్తున్నామండి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంటే పేపర్ వన్లో మనకు కావాల్సిన కంప్లీట్ టాపిక్స్ అండి. అంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్స్ కావచ్చు, అండ్ ఇంగ్లీష్ కావచ్చు. అంటే మనకి ఈ సోషల్ డెవలప్మెంట్ అంటే మనం కొంచెం అవేర్నెస్ ఉంటే సరిపోతుంది, నేను కోచింగ్ కోసం లేదు. జనరల్ ఈవీఎస్ అంటే అప్ టు 10th క్లాస్ బుక్స్ చదువుకోవాలండి. 10th క్లాస్ వరకు సైన్స్ అండ్ సోషల్ బుక్స్ మీరు చదివినా సరే, మేము చెప్పినా సరే అది మారదు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ పిల్లల దగ్గర ఉంటే, చిన్నపిల్లల దగ్గర, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకోండి, లేదా ఒక బుక్ డిపోకి వెళ్ళి బుక్స్ కొనుకొచ్చుకొని చదువుకుంటే బెస్ట్ అండి. ప్రిపరేషన్ ప్లాన్ అంటే అట్లా స్టార్ట్ చేయండి. ఇక ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, తెలంగాణ మూమెంట్ గురించి నెంబర్ ఆఫ్ బుక్స్ మనకు అవైలబుల్ మార్కెట్లో. సో దాన్ని మనం వీడియో రూపంలో చెప్తే తక్కువ టైం, అంటే ఎక్కువ టైంలో కూడా తక్కువ క్వశ్చన్ చేయగలుగుతాం. కానీ మనకి కావాల్సిన ఏంటంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండి, అండ్ ఇంగ్లీష్, ఈ మూడింటి పైన మన విద్యా ఛానల్ తరఫున వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా చేస్తామండి, అప్ టు మనకి 3 మంత్స్ లోపల ఈ కంప్లీట్ టాపిక్ సిలబస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మీరు ఏం చేయండి అంటే మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా వీడియో మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అంటే ప్రతి పార్ట్ పైన కూడా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం, అంటే ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామ్ అంటే వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేపర్ బీటా ఆఫీసర్ చూసుకుంటే ఒక లెవెల్ నుంచి, ఐ మీన్ స్టాండర్డ్ క్వశ్చన్స్ నుంచి అప్లికేషన్ లెవెల్లో అడిగాడండి. సో ఇప్పుడు పేపర్ కూడా అదే విధంగా ఉంటుందేమో. సో అందుకనే ఆ వేరేనే మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం హై లెవెల్ స్టాండర్డ్ పేపర్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి టాపిక్ పైన కూడా ప్రాక్టీస్ టైం ఉంటుంది. మేము ఒక వీడియో పెట్టేస్తే 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. సో మీరు డే మొత్తం దానిపైన ప్రాక్టీస్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయొచ్చు, బట్ రిప్లై ఉంటుందండి. సో ఇక్కడ మనం అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ అని చెప్పి సపరేట్ చేసాం కదా, అర్థమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అండి. మనం లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తే అర్థమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అడిగాడు. ఈ 25 క్వశ్చన్స్ ఏంటో క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ 25 క్వశ్చన్లో ఫస్ట్ నంబర్ సిస్టమ్తో స్టార్ట్ అయిందండి. నంబర్ సిస్టమ్ కంపల్సరీ, నంబర్ సిస్టమ్స్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడండి. తర్వాత ఎల్సీఎం, హెచ్సీఎఫ్, ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్ కాసాగు గాసాబుల పైన మనకి
ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ యావరేజ్ ప్రాబ్లమ్స్ పైన మొత్తం మనకి రెండు క్వశ్చన్స్ అడిగాడండి. యావరేజ్ పైన రెండు క్వశ్చన్స్ అడిగాడు. అండ్ తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, ప్రాబ్లమ్ అన్న ఏజెస్ పైన రెండు క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత రేషియో ప్రపోర్షన్ అండి, రేషియోస్ ప్రపోర్షన్స్ పైన ఒక క్వశ్చన్ అడిగాడండి. అంటే లాస్ట్ ఇయర్ పేపర్లో మిక్చర్ అనాలిసిస్ అండి, అంటే మనకి లైక్ రెండు మిశ్రమాలను కలపడం అనే క్వశ్చన్స్ పైన, మిక్సర్ అనాలిసిస్ పైన ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అండి, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ పైన ఒక క్వశ్చన్ అడిగాడు. పార్ట్నర్షిప్స్ అండి, అంటే భాగస్వామ్యాలు, భాగస్వామ్యాల పైన కూడా మళ్ళీ సారీ రెండు క్వశ్చన్స్ అడిగాడు. ఇది నాలుగు క్వశ్చన్స్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ పైన మొత్తం నాలుగు క్వశ్చన్, అంటే పర్సంటేజ్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. సో ఈ పర్సంటేజ్ అండ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా పర్సంటేజ్ అనే టాపిక్ ఇంక్లూడ్ అవుతుంది. సో సపరేట్ చేయలేం కాబట్టి పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ పైన మొత్తం నాలుగు క్వశ్చన్స్ అడగడం జరిగింది. పార్ట్నర్షిప్ పైన రెండు క్వశ్చన్స్ అడిగాడండి, భాగస్వామ్యాల పైన రెండు క్వశ్చన్స్. అండ్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే చెక్ బారువడ్డీ, దీనిపైన రెండు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ, దీనిపైన ఒకటి అడిగాడు. అండ్ టైమ్ అండ్ వర్క్ అండి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ వర్క్ పైన రెండు క్వశ్చన్స్ అడిగాడు. అండ్ లాస్ట్ ఫైనల్లీ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ పైన రెండు క్వశ్చన్స్ అడిగాడు. ఇంకా ఇవి కాకుండా మనకు ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా టచ్ చేశారండి. ప్యూర్ మ్యాథ్స్లో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే వర్గ సమీకరణాలు, వర్గ సమీకరణాల పైన రెండు క్వశ్చన్స్ అడిగాడు. సార్ ఒక క్వశ్చన్ అడిగాడు, వర్గ సమీకరణాల పైన ఒక క్వశ్చన్. మెన్సురేషన్ అంటే కొలతలు అండి, లైక్ ఇప్పుడు మనకు దీర్ఘఘనం, ఘనం, దీర్ఘచతుస్రం, మెన్సురేషన్స్, మెన్సురేషన్ పైన రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ త్రికోణమితి అండి, త్రికోణమితి పైన కూడా క్వశ్చన్స్ వచ్చాయి. మనకి మెన్షన్ చేయలేదు, ఒక అర్థమెటిక్స్ అని చెప్పాడు, కానీ త్రికోణమితి నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగింది. లాస్ట్ సడ్స్ అండి, కర్ణులు, సడ్స్ నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఇక్కడికి మనకి 2+2+1+1 టోటల్ ఇక్కడ 6 వచ్చాయి, అవి 19 ఉన్నాయండి. మొత్తం మనకి కంప్లీట్గా 25 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అర్థమెటిక్స్లో నంబర్ ఆఫ్ టాపిక్స్ కూడా మనకి 25 ఉంటాయండి. ఆల్మోస్ట్ మనకి ఇంకా ఇవి కాకుండా వేరే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కొన్ని టాపిక్స్ కూడా ఉంటాయి. అంటే ఇవే అడుగుతాడని గ్యారంటీ లేదు. సో మనకు అర్థమెటిక్స్ సంబంధించిన 20-25 టాపిక్స్ రకాల క్వశ్చన్స్ మనం కంప్లీట్గా నేర్చుకోగలుగుతాయి. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తామండి. లైక్ ఇక్కడ మనకి ఆవరేజ్ పైన రెండు అడిగాడు, నెక్స్ట్ మూడు అడగచ్చు, లేదా మొత్తానికి అడగకపోవచ్చు. అంటే మన కంప్లీట్ సిలబస్ ఏందో తెలుసుకొని ఆ కంప్లీట్ సిలబస్ పైన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి మీరు ఉన్న అక్కడ ఉన్న ప్రతి టాపిక్తో పాటు వీటిలో మెన్షన్ చేయని టాపిక్స్ కూడా కొన్ని ఉంటాయండి. లైక్ ఇండిసెస్ అని ఉంటుంది, బహుపదులు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. లాగార్థమ్స్ నడుస్తాయి, లాగార్థం గురించి ఇక్కడ మనకి ఇవ్వలేదు, నెక్స్ట్ టైం అడగచ్చు, ఛాన్స్ ఉంది. సో ప్రతి టాపిక్ సంబంధించిన వీడియో కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా ఇలా ఏ ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా నేర్చుకుంటారండి. అండ్ దీని అర్థమెటిక్స్ గురించి అండి. నెక్స్ట్ రీజనింగ్లో మనకి అడిగిన క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే, టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో మళ్ళీ 25 క్వశ్చన్స్ అడిగానండి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా ఫస్ట్ సిరీస్ అండి, నంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు. అంటే మనకి శ్రేణులు, లైక్ ఒక నెంబర్ డిస్టర్బెన్స్ ఇచ్చేసి ఒక నెంబర్ ఏంటి అని ఒక సిరీస్ ఇస్తాడు, నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఆ విధంగా అడిగే క్వశ్చన్స్ సిరీస్ అని ఉంటాయి. వీటిపైన మనకి మూడు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే నంబర్స్ కావచ్చు, యాజ్ వెల్ ఎస్ మనకి లెటర్స్ కావచ్చు. తర్వాత డయాగ్రామ్స్ నుంచి, అంటే మనకి రైల్వే ఎగ్జామ్స్ అడుగుతారు చూడండి, డయాగ్రామ్స్ అంటే మనకి లైక్ ఇట్లా మూడు డయాగ్రామ్స్ ఇచ్చేసి ఇక్కడ 1, ఇక్కడ 2, నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ ఏంటని చెప్పి సింపుల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం హెవీగా అడగడం జరిగింది. సో వీటిపైన డయాగ్రామ్స్ పైన మూడు క్వశ్చన్స్ అడిగాడు. కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ పైన మూడు క్వశ్చన్స్ అడిగాడు. అండ్ వెన్ డయాగ్రామ్స్ అండి, వెన్ డయాగ్రామ్స్ అంటే సమతుల గురించి ఉంటుంది, అంటే ఏ విధంగా అడుగుతాడు. సో వెన్ డయాగ్రామ్స్ నుంచి నాలుగు క్వశ్చన్స్ అడగడం జరిగింది. తర్వాత క్యాలెండర్ అండి, అంటే క్యాలెండర్ పైన కూడా క్వశ్చన్స్ ఫామ్ అయితే ఇది రెండు క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత క్లాక్స్ నుంచి వచ్చేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అండి, అంటే ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే ఒక టేబుల్ పైన కానీ సీటింగ్ అరేంజ్మెంట్ అని చెప్పి టాపిక్ ఉంటుంది, దీనిపైన కానీ మనకి మూడు క్వశ్చన్స్ అడిగాడు. సీటింగ్ అరేంజ్మెంట్ పైన మూడు అడిగాడు. నెక్స్ట్ డైరెక్షన్ సెన్స్ అండి, అంటే రూట్స్ పైన, డైరెక్షన్స్ గురించి అంటే దిక్కుల పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి, అది ఒకటి అండి. నెక్స్ట్ మనకి సీక్వెన్స్ ఫజిల్, సీక్వెన్స్ ఫజిల్ అంటే ఇట్లా నంబర్ సీక్వెన్స్ సింబల్, అంటే మూడు ఉంటాయండి, నంబర్ ఉంటుంది, సింబల్ ఉంటుంది, సింబల్స్ ఉంటాయి అండ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. నంబర్ సింబల్ లెటర్ సీక్వెన్స్ ఫజిల్ అని చెప్పి అంటాం. వాటిపైన ఒక క్వశ్చన్ అడిగాడు. అండ్ డేటా సఫిషియన్స్ అంటే ఉంటుందండి, డేటా సఫిషియన్స్ అంటే పైన ఒక స్టేట్మెంట్స్ రెండు ఇస్తాడు, అందులో మనకి సొల్యూషన్ కావాలంటే ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా, సో అటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో వాటిపైన కూడా మనకి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. కంప్లీట్గా మనకి ఇక్కడ కూడా 25 క్వశ్చన్స్ అడిగాడండి. మనకి మళ్ళీ ఇక్కడ 25 క్వశ్చన్స్ అంటే మనకి లాస్ట్ ఇయర్ పేపర్లో 25+25 50 మార్క్స్ సంబంధించిన ప్రతి టాపిక్, వీటితో పాటు ఇంగ్లీష్ వీడియోస్ అండి. ఇంగ్లీష్లో మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ కావచ్చు, తర్వాత మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కావచ్చు, అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని టాపిక్స్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ ప్రొనౌన్ వాటిపైన కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ గురించి కూడా బేసిక్ లెవెల్ నుంచి అప్లికేషన్ లెవెల్ వరకు, అంటే ప్రతి వీడియోస్ లైక్ మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, బేసిక్ లెవెల్ నుంచి అప్లికేషన్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ పైన వీడియో పెట్టడం జరుగుతుంది. సో కంప్లీట్గా మా ఛానల్ పాల్గొనడం ద్వారా మీకు కోచింగ్ డబ్బులు కూడా మిగులుతాయండి. సో అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లో ఫ్రీగా చదువుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అండ్
ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సిన టైం అండి. సో ఫస్ట్ మీరు 10th క్లాస్ వరకు బుక్స్ తీసుకొచ్చుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. సో దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఉపయోగకరమైన వీడియో ఇది. దీని ద్వారా మనకు అయితే నష్టం ఏం లేదు, కానీ కనీసం ఒకరికైనా ఉపయోగపడుతుందండి. సో ఒక 10 మంది చూస్తే అందులో ఒకరైనా రెగ్యులర్గా వాట్సాప్ చేస్తారు, సో వాళ్ళకి బెనిఫిట్ ఇదే. సో నేను చెప్పడం అని కాదు, కానీ మీ ఫ్రెండ్స్కి మీరు ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ యాజ్ వెల్ అస్ మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి స్టడీ పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని మీకు దొరుకుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.